ఇక మీ కళ్ళల్లో నుంచి కన్నీరు మీ చెంపల మీదకి రానివ్వనరా. అప్పుడప్పుడు మనం అంటుంటాం ఏదో ధైర్యాన్ని వానికి ఇవ్వడానికి, నీ మీద ఈగ వాళ్ళది రా అంటాం మనం. ఏదో ధైర్యాన్ని ఇవ్వడానికి అంతే, కానీ దేవుడు నిజంగా చెబుతున్నాడు, ఒరే నన్ను నమ్మురా, నన్ను నీ తండ్రిని. నీ కళ్ళు ఏడ్చి ఏడ్చి ఇదిగో నీ చెక్కిల మీద నీరు కారిన ఆ దినాలు నాకు తెలుసురా. మన కన్నీరు లోకానికి కనపడదు, మన ఇంట్లో వారికి కూడా కొన్నిసార్లు తెలియదు, కానీ పరలోకమందున్న కన్న తండ్రికి తెలుసు. పేదరికంతోనూ పడిన బాధ, భర్త సరిగా చూడక విలవిలలాడిపోయిన రోజులు, ఒకవైపు పిల్లలు ఒకవైపు మారని భర్త, ఏం చేయాలో అర్థం కాదు. దేవా నా ఏడుపు ఎవరికి అర్థమవుతుందయ్యా? అందరితో మాట్లాడుతున్నప్పుడు సర్దుకొని పోవాలమ్మా, సర్దుకొని పోవాలి, సర్దుకొని పోవాలి అని మాటలు విని విని నా కష్టం ఎవరికి అర్థం కాదు. ఇక నా జీవితం ఇంతే అని దేవుని వైపు చూస్తూ నువ్వు ఏడ్చిన దినాలు ఆయన మర్చిపోయాడు అనుకుంటున్నావా? నీతో చెబుతున్నాడు ఏమన్నా తెలుసా, నీ కళ్ళల్లో నుంచి కన్నీరు రాకుండా చూసుకుంటాను నేను. నీ కళ్ళల్లో నుంచి కన్నీరు రాదు, ఇక చాలు. ఆ మొదటి సంగతులు గతించిపోయినవి, ఆ ఏడ్చిన లోకం నీవు పడిన బాధ చాలు. నువ్వు వచ్చింది నా దగ్గరికి, నీ కంట్లో నుంచి నీ చెంపల మీదకి నీళ్లు రానివ్వను అంటున్నాడు. ఎంత భరోసా!